ఇక హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రానున్న 5 సంవత్సరాల్లో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. ఆ తర్వాత రానున్న 5 సంవత్సరాలు అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. 2037-38 నాటికి మరో 5 గనులు మూతపడబోతున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు, 40,000 మంది కార్మికులున్న సింగరేణి, 42,000 మంది కార్మికులున్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు, 8,000 మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిణామాన్ని మనం ఊహించలేము, కోరుకోవద్దని కూడా కోరుతున్నాం. మీరు తెలంగాణ స్థితిగతులు తెలిసిన నాయకులు, మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహ ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1,400,000 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నాము. ఈ విషయంలో మీరు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని, వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరమైతే మీరు సమయం తీసుకోవాలని, ఆ సమయం తీసుకున్న సందర్భంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా నేను మిగతా రాజకీయ పార్టీల నాయకులు అందరం కలిసి అఖిలపక్షంగా వచ్చి గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి కలిసి విజ్ఞప్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో మీరు ప్రత్యేక చొరవ చూపాలని, ఈ ప్రాంత బిడ్డగా మీరు తెలంగాణకి సింగరేణికి న్యాయం చేయాలని చేస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి దూసుకుపోతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం బాగా పెరిగిపోతా ఉంది. ప్రస్తుతం సింగరేణి సంస్థ నుండి ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు ఉన్న డిమాండ్కు మధ్య 20 మిలియన్ టన్నుల అంతరం ఉంది. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్కు, రామగుండంలో ఏర్పాటవుతున్న 4,000 మెగావాట్ల ఎన్టీపీసీ కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో 800 మెగావాట్ల ప్లాంట్కు కూడా బొగ్గు అవసరం ఎంతో ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థ కొత్త గనులు తప్పక కేటాయించవలసిన అవసరం, పొందవలసిన అవసరం ఉందని చాలా స్పష్టంగా మీకు సహృదయంతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణలోని కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గత బొగ్గు శాఖ మంత్రివర్యుల పెద్దలు శ్రీ ప్రహ్లాద్ జోషి గారిని కలిసి ఈ విషయాలను వివరించి కొత్త బ్లాకులు కేటాయించాలని, తాడిచెర్ల 2 బ్లాక్కు అనుమతి ఇవ్వాలని కూడా కోరాం. ఇప్పుడు కూడా తమరిని, ముఖ్యంగా తెలంగాణ బిడ్డగా మీ ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా శ్రీ గౌరవనీయ కిషన్ రెడ్డి గారిని కోరుతుంది ఏంటంటే, సింగరేణి సంస్థ బ్రతకాలన్నా దానిలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులు, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి సంస్థకు కొత్తగా గనులు కేటాయించడం ఎంతో అవసరమని కోరుతున్నాను. గతంలో నిర్వహించిన వేలం పాట ద్వారా సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడ బ్లాక్ 3లను పొందిన ప్రైవేట్ కంపెనీల వారు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దు చేసి ఆ బ్లాకులు సింగరేణి కేటాయించాలని కోరుతున్నాం. ఆ 2 బ్లాకులను కేటాయించినట్లయితే సింగరేణి సంస్థ వెంటనే అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభిస్తుందని, తద్వారా రాష్ట్ర అవసరాలకు బొగ్గు అందుతుందని మీకు తెలియజేస్తున్నాం. దానికి సంబంధించిన రెవెన్యూ షేర్ పర్సంటేజ్ అవసరమైతే ఇంకొక 0.5% యాడ్ చేసి కూడా మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాను. ఈ విషయాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తారని, సింగరేణికి గతంలో గల లీజు ప్రాంతంలో అన్ని బ్లాకులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరుతున్నాం. 15 సంవత్సరాలు చరిత్ర కలిగి దేశంలో తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడించిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ
మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్పై మళ్లీ ఆశలు చిగురించాయి. సింగరేణి పూర్వ వైభవం కోసం ఈ వంతుగా బొగ్గు బ్లాకులు దక్కేలా చూడాలని, అవసరమైతే మైనింగ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణిని కాపాడేందుకు చట్టంలో సవరణలు చేపట్టాలని